నీళ్లు లేకపోతే ఎలాంటి కష్టాలు వస్తాయో గత వేసవిలో చూశాం. ఇప్పటికీ రాష్ట్రంలో గట్టి వానలు లేక నీటి ఎద్దడిని చూస్తూనే ఉన్నాం. కర్నూలు శివాలు ప్రాంతాలకు ఇప్పటికీ వారానికి ఒకసారి మాత్రమే నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఓ కర్నూలు వాసి నీటి కరువే తెలియకుండా జీవిస్తున్నాడు. ఆకాశానికి భూమికి ముడిపెట్టి భూగర్భ జలాలను పెంచుతున్నాడు. తుంగభద్ర, హంద్రనీపా నదులు ప్రవహిస్తున్న కర్నూలు నగరాన్ని శతాబ్దాల తరబడి నీటి ఎద్దడి పీడిస్తోంది. వర్షాకాలంలోనూ నగరంలో 2-3 రోజులకొకసారి, శివారు ప్రాంతాల్లో వారానికి ఒకసారి మున్సిపాలిటీ వాళ్లు కొళాయిలు వదులుతున్నారంటే నీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. భూగర్భ జలాలు అట్టడుక్కి ఇంకిపోయి బోర్ల నుంచి చుక్క కూడా రాలనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ నగరానికి చెందిన రఘునాథ్ రెడ్డి ఇంట్లో నీటి సమస్య అన్నదే కనిపించడం లేదు. నీటి ఎత్తడి తెలియకుండా స్వంతంగా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు రఘునాథ్ రెడ్డి. వర్షాల సమయంలో తన ఇంటి డాబాపై నీరు పైపుల ద్వారా ఓ డ్రమ్ములోకి వెళ్లేలా ఏర్పాటు చేశాడు. నీరు స్వచ్ఛంగా ఉండేందుకు మిద్దెపై చెత్తాచెదారం లేకుండా చేయడంతో పాటు డ్రమ్ముకు దోమలమేష్ బిగించాడు. అలా డ్రమ్ములో పడిన నీటిని బోర్ పైపుల ద్వారా భూగర్భంలోకి పంపిస్తున్నాడు. దీనివల్ల వేసవిలోనూ ఈ ఇంటి బోరు ఎండలేదు, నీటి సమస్య తలెత్తలేదు. నగర ప్రజలంతా ఇదే విధానాన్ని అనుసరిస్తే కర్నూల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రఘునాథ్ రెడ్డి చెబుతున్నారు. దీనికి 2000 కంటే మించి ఖర్చు కాదని అంటున్నారు. సెంటర్ ఆఫ్ ది బోర్ పాయింట్ నుంచి 200 మీటర్స్ చుట్టుకొలతలో మనకి వాటర్ స్కేల్స్ పెరిగి సమ్మర్లో కూడా బోర్ వాటర్ డ్రై కాకుండా మనకు నిత్యం నీళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఈటీవీలో జై కిసాన్ ప్రోగ్రామ్ చూడడం వల్ల ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేర్చుకున్నాను. వాళ్ళ వీడియోస్ లింక్స్ సంబంధించిన కొన్ని నాలెడ్జ్తో మన ఓన్ ఐడియాస్ని కొన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఈ సిస్టమ్ తయారు చేసుకున్నానండి. దీని కాస్ట్ మ్యాక్సిమమ్ 1500 to 2000 కంటే పెద్ద ఖర్చైన కార్యక్రమం ఏం కాదు. ఇది 99% 200% మనకు బోర్ ఎండిపోయే అవకాశమే లేదు. రెయిన్ పడిన ప్రతి చుక్క నీళ్ళను గ్రౌండ్లో పంపిస్తున్నాం. బొంగురు సిస్టమ్స్ అని ఆయన గుజరాత్లో ఒక సైంటిస్ట్ కనిపెట్టినాడు. ఆ విధానాలను చూసుకొని మనం ట్రై బోర్లతో చేస్తాం. మనము లైవ్ బోర్లతో మనం ఈ పని చేసుకున్నాం. కర్నూల్లోని నంద్యాల చెక్పోస్టు వద్ద రఘునాథ్ రెడ్డికి మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ కూడా జల సంరక్షణ చర్యలు అమలు చేస్తున్నారైన. నీటి ప్లాంట్ కోసం 3 బోర్లు తవ్వగా 2 నీరు పడలేదు. 3 దాన్నుంచి నీరు పుష్కలంగా వస్తోంది. ఆ నీటితోనే వాటర్ ప్లాంట్ నడుపుతున్నారు. 3 బోరు నుంచి వచ్చిన నీటిని శుద్ది చేసే సమయంలో వృధాగా వెళ్లే జలాన్ని నీరు పడని 2 బోర్లకి పైపుల ద్వారా పంపుతున్నారు. దీనివల్ల అవి 2 క్రమేపీ వినియోగంలోకి వచ్చాయి. ఆ నీటినే ప్లాంటులో తాను పెంచుతున్న మొక్కలకు డ్రిప్ విధానం ద్వారా అందిస్తున్నారు రఘునాథ్ రెడ్డి. వేస్ట్ వాటర్ను డ్రైనేజీల కాలువల్లో గిల్లల్లో వదలకుండా మనం ఏం చేసామంటే ఈ నీళ్ళని తీసుకొని వచ్చి ఒక పైప్ లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఈ డ్రై బోర్స్కు సప్లిమెంట్గా లోపలికి పంపించి అండర్గ్రౌండ్లో పంపించి అక్కడ సబ్మర్సిబుల్ మోటార్ ఫిక్స్ చేసుకొని దాని నుంచి ఒక డ్రిప్ లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి ప్లాంట్కు నీళ్లు పడే ఏర్పాటు చేసుకున్నాము. సమ్మర్లో చెట్లకు బూస్ట్ ఇవ్వడానికి మాత్రమే పనిచేస్తుంది వాటర్ మనకి. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రజలు ఈ వానాకాలంలో వర్షపు నీటిని సంరక్షిస్తే వచ్చే వేసవిలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాదని రఘునాథ్ రెడ్డి సూచిస్తున్నారు.